హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుద్బుల్లాపూర్ లో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. గాజుల రామారంలోని ఓక్షిత కాలనీలోకి వరద నీరు చేరింది. ఎక్కడికక్కడే రోడ్లపై వరద నీరంతా కూడా నిలిచిపోయింది. ఇళ్లలోకి నీరు రావడంతో ఇబ్బందులు పడుతున్నారు జనం. ఓక్షిత కాలనీ మొత్తం కూడా వరద నీటిలోనే చిక్కుకుపోయింది. కాలనీ వాసులు కనీసం ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. ఇక భారీ వర్షాలకు హైదరాబాద్ అస్తవ్యస్తంగా మారిపోయింది. బీఆర్కే భవన్ దగ్గర భారీ వృక్షం కూలిపోయింది. జీహెచ్ఎంసీ సిబ్బంది కూలిన వృక్షాన్ని తొలగిస్తున్నారు. పాత సచివాలయాన్ని ఇక్కడి నుంచి తరలించడంతో ప్రాణ నష్టం గానీ ఆస్తి నష్టం గానీ జరగలేదు. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాధిక అందిస్తారు. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి హైదరాబాద్ అంతా అతలాకుతలం అవుతోంది. అయితే ప్రస్తుతం బీఆర్కే భవన్ దగ్గర భారీ వృక్షం ఒకటి నేలకూలటంతో మొత్తం అంతా కూడా డిఆర్ఎఫ్ టీము అట్లాగే జీహెచ్ఎంసీ బృందాలంతా కూడా చెట్టును తొలగించే పనిలో బిజీగా ఉన్నాయనే చెప్పుకోవచ్చు. అయితే పాత సెక్రటేరియట్ కనుక ఇక్కడ బీఆర్కే భవన్లో ఉండుంటే కనుక ఈ పాటికి చాలా ఆస్తి నష్టం జరిగేది. ఇక్కడ ఉదయాన్నే వెహికల్స్ ఏవి కూడా పార్క్ చేసి లేకపోవడంతో ఎవరికి ప్రాణ నష్టం కానీ ఇటు ఆస్తి నష్టం కానీ జరగని పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో డిఆర్ఎఫ్ టీమ్స్ ఆల్రెడీ ఇక్కడ చెట్టు కూలిన వెంటనే ఇక్కడికి చేరుకొని మొత్తం అంతా కూడా క్లియర్ చేసే పనులు అయితే ఉన్నారు. మనం చూడొచ్చు చాలా పెద్ద చెట్టు ఇది. బీఆర్కే భవన్ ఇక్కడ సెక్రటేరియట్ ఉన్నప్పుడు ఎంతోమందికి నీడనిచ్చిందనే చెప్పుకోవాలి. ఈ ఎడ్జ్లో విజిటర్స్ అంతా కూడా నించోటానికి ఈ చెట్టు కొంత నీడనిచ్చిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఎక్కడ కూడా వెహికల్స్ ఏవి కూడా డ్యామేజ్ అవ్వకుండా కొంత ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా అయితే ఈ చెట్టు కూలిన ఘటనలో ఇక్కడ మనం చూడొచ్చు వీళ్ళంతా కూడా బృందాలన్నీ కూడా ఇటు డిఆర్ఎఫ్ అట్లాగే జీహెచ్ఎంసీ బృందాలంతా కూడా చాలా స్పీడ్గా ఇక్కడ నుంచి మొత్తం చెట్టును తొలగించే పనులు అయితే ఉన్నారనే చెప్పుకోవచ్చు. అయితే ఉదయాన్నే ఇటు ఈదురుగాలులతో కూడిన వర్షం రావడంతో పూర్తిగా మొత్తం నగర వ్యాప్తంగా కూడా దాదాపుగా 50 చెట్లు కూలినట్టుగా కూడా తెలుస్తోంది. ఆ చెట్ల సంబంధించి ఫిర్యాదులు వచ్చిన వెంటనే ఆయా ఏరియాస్కి చేరుకొని ఇటు డిఆర్ఎఫ్ టీమ్స్ జీహెచ్ఎంసీ బృందాలు ఈ చెట్లని క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. వచ్చిన ప్రతి ఫిర్యాదుని కూడా అటెంప్ట్ చేస్తూ కొంత ఈ చెట్లని క్లియర్ చేసే ప్రయత్నం అయితే జీహెచ్ఎంసీ వర్గాలు చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. బీఆర్కే భవన్ వద్ద అయితే ప్రస్తుతం ఈ చెట్టు కూలిన ఘటన దగ్గర మొత్తం అంతా కూడా క్లియర్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ హరీష్తో రాధిక ఎన్టీవీ బీఆర్కే భవన్. హైదరాబాద్ లో 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో మూసి ఉప్పొంగి ప్రవహిస్తోంది. మూసి పరివాహక ప్రాంతాన్ని అప్రమత్తం చేశారు అధికారులు. ముసారాంబాగ్ బ్రిడ్జ్ తాకుతూ మూసి ప్రవహిస్తోంది. వరుణుడి ప్రతాపంతో భాగ్యనగరం గజగజ వణికిపోతోంది. హైదరాబాద్ లో రాత్రి నుంచే వర్షం కురుస్తోంది. ఎక్కడా కూడా గ్యాప్ ఇవ్వడం లేదు. లోతట్టు కాలనీలన్నీ వరద నీటిలో నానిపోతున్నాయి. భారీ వర్షాలకు హస్తినాపురంలో నానాలు పొంగి పొర్లుతుండటంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. హైదరాబాద్ లో నెలకొన్న తాజా పరిస్థితిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. హైదరాబాద్ లో అర్ధరాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలకి ఇప్పటికే రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రధానంగా లోతట్టు ప్రాంతాలు ఇప్పుడు ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రస్తుతం మనం హస్తినాపురం డివిజన్ లో ఉన్నాం. ప్రధానంగా ఇది సాగర్ రహదారి రోడ్డు తిరువైపున నీళ్లు మొత్తం కూడా నిలిచిపోయిన సందర్భం మనం ఇక్కడ చూడొచ్చు. ఇటు వాహనాల రాకపోకలకు ప్రధానంగా ఇబ్బందులు ఏర్పడుతున్న పరిస్థితి ఉంది. ఒకవైపు వరద నీరుతో పాటు ఇటు డ్రైనేజీలు పొంగి పొర్లుతుండడంతో నీరంతా కూడా ఇప్పుడు రోడ్లతో పాటు లోతట్టు ప్రాంతాలకు వెళ్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. హస్తినాపురం డివిజన్ లో ఉన్న ఈ కాలనీ వద్ద ప్రధానంగా ఇటు వనసలిపురం నుండి వచ్చే కాలనీల నుండి వచ్చే డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఎదురుగా మనం చూస్తున్న ఆ లోతట్టు ప్రాంతంలోకి వెళుతున్న పరిస్థితి ఉంది. దీంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్లలోంచి బయటికి రావాలంటే కూడా వాళ్ళకందరికీ కూడా ఇబ్బంది. ప్రధానంగా స్కూళ్లకు సెలవులు ఇచ్చారు కాబట్టి పిల్లలంతా ఇళ్లలో ఉన్నప్పటికీ పేరెంట్స్ ఎక్కువగా ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకందరికీ కూడా
సెలవు లేదు. దీంతో ప్రభుత్వ ప్రైవేట్ కు సంబంధించిన ఉద్యోగస్తులు అందరూ కూడా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. వర్షంలో వాళ్ళంతా కూడా ఇదే విధంగా వెళ్ళాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతున్న సందర్భం అయితే మనకి ఇక్కడ చూస్తే కనబడుతూ ఉంది. వైపు లోతట్టు ప్రాంతాల ప్రజలకు చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. అలాగే ఇటు మూసి సంబంధించిన పరివాహక ప్రాంతాల్లో కూడా అధికారులు ఇప్పటికే అప్రమత్తం కావడం జరిగింది. అక్కడ కూడా అవసరమైన ఏర్పాట్లు చేశారు. పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా ఇప్పటికే ఖాళీ చేయించి వాళ్ళని వసతి గృహాల్లోకి పంపించిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇంకా ప్రస్తుతమైతే ప్రభుత్వము ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు ఇతర అధికారులు ఒకటే చెప్తున్నారు హైదరాబాద్ వాసులకి, అత్యవసరమైతేనే రోడ్ల మీదకి రండి, లేకపోతే రావద్దని కూడా ప్రస్తుతం వాళ్ళు చెప్తున్న సందర్భం ఉంది. వర్షం మాత్రం యథావిధిగా కొనసాగుతుంది. మూసి పరివాహక ప్రాంతాల్లో ఇబ్బందులు ఒకవైపు కనబడుతున్నాయి. అలాగే ముసలంబాగ్ బ్రిడ్జ్ వద్ద ప్రస్తుతం అయితే నిన్నటి మాదిరిగానే వరద ఉధృతి మాత్రం కొనసాగుతుంది. సాయంత్రం వరకు అక్కడ వరద ఉధృతి పెరిగే అవకాశం అయితే కనబడుతుంది. కెమెరామెన్ జిల్లా రాజేశ్వర్, రాధాకృష్ణ, ఎన్టీవీ హైదరాబాద్.